యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం అనొచ్చు కదా. తండ్రి అనే మాట ఎక్కడుంది, అట్లా అనాలని ఎక్కడుంది అంటూ అడుగుతా ఉన్నారు. తండ్రిని వేడుకోమన్నాడుగా, మనము అడిగేది తండ్రిని అడగమన్నారు ఆయన. మనం ఇంతకుముందు చూసాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో పదహారులో ఇంకా క్లియర్గా ఉంది, 16వ అధ్యాయంలో 23 మీరు ఆ దినమున తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించు. కనుక నన్ను నా పేరిట అడగాల, తండ్రిని అడగాల, అడ్రస్సింగ్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చాలా క్లియర్గా చెప్పాడు కదా, తండ్రి నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తానని. ఇప్పుడు యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అనకపోతే జరిగే నష్టం ఏమిటి? ఏం లేదు. ఇప్పుడు తను యేసునామం యేసు కూడా పోయి తండ్రి పక్కనే ఉన్నాడు కదా, కాబట్టి ఏం నష్టం లేదు. యేసుప్రభు నామములు అని అనకపోయినా నష్టం లేదు. మన మనస్సులో ప్రతిష్ఠింపబడ్డటువంటి ఆ వ్యక్తి ఐడెంటిటీ అది ముఖ్యం. కన్యగర్భాన్ని పుట్టి మరణించి లేచిన ఆయనను మన మనసులో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తే సరిపోతుంది. నేను అపోజల్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్, యథార్థవాది టీవీ ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఆ గంట సింబల్ మీద వెంటనే మీరు నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బెంజమిన్ రాజు, యథార్థవాది టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని నొక్కండి.